హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఓకే, కొంతమందికి మొటిమలు లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా పీల్స్ అండ్ లేజెస్తో స్కిన్ గ్లోనెస్కి పెంచడానికి ఏమైనా ఉపయోగపడుతుందంటారా? డెఫినెట్లీ చేయొచ్చండి. మేము ఇన్ఫ్యాక్ట్ చాలా నాళ్ళ నుంచి మేము ఈ నార్మల్ స్కిన్స్ని కూడా మేము స్కిన్ గ్లో ఎన్హాన్స్మెంట్ అనేది చాలా చేస్తున్నాం. ఇది ఎలా చేస్తామనంటే పీల్స్, లేజర్స్, పంకిన్ పీల్స్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయన్నమాట. సో ఇలాంటివి ఏంటనంటే మనకి చాలా అంటే అకేషన్స్ ఉన్నప్పుడు చాలా కామన్గా చేస్తుంటాం. సపోజ్లీ ఒక అమ్మాయి ఉంది, తనకి పెళ్లి చూపులు ఉన్నాయి, మొటిమలు ఉన్నాయి, నలుపు మచ్చలు ఉన్నాయి, వీటన్నిటిని టార్గెట్ ఎలా చేయాలి? సో అప్పుడు ఏం చేస్తామనంటే మొటిమల్ని ట్రీట్ చేస్తాం, నలుపుని ట్రీట్ చేస్తాం, స్కిన్ని గ్లో తీసుకొస్తాం. సపోజ్లీ నార్మల్ స్కిన్ ఉంది, ఇంకా పెళ్లి చూపుల్లో ఇంకా అందంగా కనబడాలి, అలాంటప్పుడు ఏం చేస్తామనంటే స్కిన్ లేజర్స్, స్కిన్ పీల్స్ అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాం. దాంతోపాటు మైక్రోడెర్మాబ్రేషన్, నాన్ అబిలేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలాంటి ఇతరత్ర ప్రొసీజర్లు కూడా ఉంటాయి. వాటి వల్ల మంచి గ్లో అనేది తీసుకురాగలుగుతాం. అంటే అది ఎప్పటికీ ఉంటుందా గ్లో, లేకపోతే అది మళ్ళీ సిట్టింగ్స్తో చేసుకొని అది చేసుకుంటూ ఉండాలా? అది ఇక్కడ ముఖ్యమైనది. మనం చూడాల్సింది ఏంటంటే స్కిన్ టోన్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఉన్న స్కిన్ బ్రైట్ కావటం, రెండోది యూనిఫామ్ టోన్ తీసుకురావటం. సో ఈ యూనిఫామ్ టోన్ అనేది మనకి కామన్గా టార్గెట్ ఉంటుంది. మనకి ఫోర్హెడ్ మీద ట్యాన్ ఉంటుంది, ఆ తర్వాత మనకి వేరే చోట ఇంకో ట్యాన్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఫేస్లో ఉన్నప్పుడు మనకి యూనిఫామ్ టోన్ తీసుకురావటం. రెండోది ఏంటంటే నార్మల్గా స్కిన్ ఉన్నదాన్ని దాన్ని ఎన్హాన్స్ చేయటం. సో ఈ రెండు పద్ధతులు అనేది మనం చేస్తాం. అండ్ ఇవి చేసినాక రిజల్ట్స్ అనేటివి రివార్డింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సన్స్క్రీన్స్, క్రీమ్స్, వైటమిన్ సి సీరమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైట్ పరంగా ఇలాంటివి చేస్తే దాదాపుగా 2-3 ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటుందండి. మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారంటే 3-4 ఏళ్ళ తర్వాత కూడా నాకు ఆ ప్రొసీజర్ బాగుండే, మా చుట్టాల పెళ్ళి ఉంది, నాకు ఆ గ్లో కావాలి, దివాళీ ఉంది, ఉగాది ఉంది, నాకు పండక్కి నాకు కొద్దిగా గ్లో కావాలి. సో అలా చేయించుకొని వెళ్తారు. ఓకే, సో సందర్భానికి తగ్గట్టుగా అంటే ఫస్ట్ అంతా క్లియర్ చేసుకుంటారు. క్లియర్ చేసుకున్నాక అప్పుడప్పుడు క్యాటలిస్ట్ లాగా 3 నెలలకు ఒకసారి కానీ, ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కానీ, ఏదైనా షూట్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివన్నీ చేయించుకొని వెళ్తాను అనమాట. ఇప్పుడు మన దగ్గర యాక్టర్స్ వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారనంటే జస్ట్ ఒక షూటింగ్ మధ్యలో, షెడ్యూల్స్ మధ్యలో వాళ్ళకి గ్యాప్స్ దొరుకుతాయి. సో అలాంటి టైంలో వాళ్ళు వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళు సన్ ఎక్స్పోజర్ ఉండదు, మంచి నీట్గా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటారు, హ్యాపీగా స్కిన్ అంతా సెటిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మంచిగా అసలు వాళ్ళకి పార్టీస్ కూడా వెళ్తూ ఉంటారు అనమాట. పార్టీ పీల్స్ అని కూడా అంటాం, పార్టీ లేజర్స్ ప్యాక్స్ అని కూడా అంటాం. ఇలా చేయించుకుంటారు, పార్టీకి వెళ్తారు, స్కిన్ మంచి గ్లో అవుతూ ఉంటుంది అనమాట. పంకిన్ పీల్, అమ్మాయికి పెళ్ళి అవుతుంది, అబ్బాయికి పెళ్ళి అవుతుంది, ఆ టైంలో ఇప్పుడు ఫంక్షన్ ఉంది, దాంట్లో ఏమవుతుందనంటే అక్కడ మనకి గ్లో కావాలి కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు. అలాంటప్పుడు మనం చాలా సేఫ్గా బ్రైడ్ గ్రూమ్ ప్యాక్స్ అని, బ్రైడ్ ప్యాక్స్ అని అలాంటివి పెట్టేస్తాం, వాళ్ళకి చేసేస్తాం. టోన్లో మంచి గ్లో వస్తుంది, హ్యాపీగా మేకప్ కూడా చేసుకుంటారు, హ్యాపీగా అకేషన్ కూడా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ చేయొచ్చండి.